వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన్ని ఇంకో కాన్స్టిట్యున్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి, కాబట్టి ఆయన్ని ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట, వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు, పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ సైకో 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 అంటున్నారు, నాకు ఇప్పటికి కూడా అర్థం కావడంలో ఆయన క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. 10-12 మంది ముఖ్యమంత్రులు చూశా, ఎన్నో ప్రభుత్వాలు చూశాను, కేంద్రంలో చూశాను, రాష్ట్రంలో చూశాను. ఇలాంటి విచిత్రమైన నాయకుడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హత లేదు. అందుకే నేను పూర్తిగా 5 కోట్ల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం బాగుపడాలంటే, కంటి నిండా నిద్రపోవాలంటే, మన భవిష్యత్తు ఉండాలంటే, మన ఆస్తులకు ప్రాణాలకి, మన ఆడపిల్లలకు రక్షణ ఉండాలంటే వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. వైసీపీ అనేది ఒక పార్టీనే కాదు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఉండడానికి అర్హత లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక్క ఓటు అలాంటి వ్యక్తికి వేసినా, అలాంటి పార్టీకి వేసినా అది రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది. 5 సంవత్సరాలకు మరుపు విధ్వంసం ఏంటో చేసి చూపించాడు. ఆయన చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ శాపాలే ఈరోజు మనందరం అనుభవించే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయం అందరినీ కోరుతున్నాను. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు అంటే మన ఓటు ఉంటే తీసేస్తున్నారు అంటే, తెలుగుదేశానికి జనసేనకు ఓటేస్తారంటే వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. నేను ఎప్పుడు కూడా నా చరిత్రలో ఓటర్ లిస్టు ఈ విధంగా చేయొచ్చని కూడా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎన్నికలప్పుడు అధికారులంతా ఓటర్ లిస్టు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆ ఓటర్ లిస్టు తీసుకుని ప్రచారం చేసి ఎన్నికల్లో మనం గెలుస్తాం. ఈరోజు దౌర్భాగ్యం, ఓటర్స్ను కూడా మనం వెరిఫై చేసుకోవాలి. నా ఓటు ఉందా లేదా చూడాలి. అంటే ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది చాలా బాధాకరం. యువతకు పిలిపిస్తున్నా, మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క యువత ఓటు ఎన్యూమరేట్ చేసుకోండి. ఆ ఓటు అనేది మీ జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి చేస్తా ఉన్న మీ జగన్ మీద దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదట. పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తూ ఉంటే ట్యాబులు ఇవ్వనే కూడదట. పిల్లలు చెడిపోతున్నారట. మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా
నా నా నా నా అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెబుతూ ఉంటా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో ఏవేవో వీడియోలు చూస్తున్నారట, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట, చెడిపోతున్నారట, పిల్లలకు ట్యాబులు అని నన్ను ప్రతిరోజు పని కట్టుకొని నా మీద విమర్శలు చేస్తూ ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు. ఇదిగో ఈ పత్రిక. ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి. గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్ళు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా, ఇది పేపరా, పేపర్ పట్టిన పీడ, దీన్ని ఈనాడు అంటారు అంటున్నా. నేను ఆ పత్రికా యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను, ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా, ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా, ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీరందరికీ కూడా చెప్తా ఉన్నా, పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్క కండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ పిల్లలేమో మీ మనవళ్ళ చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, మీ పిల్లలు మీ మనవళ్ళ చేతుల్లో ల్యాప్టాపులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు, కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్ ఉండకూడదు, ల్యాప్టాప్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లున్నా చెడిపోరు, మీ పిల్లలకు చేతుల్లో ట్యాబులున్నా చెడిపోరు, మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లున్నా చెడిపోరు, కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లుంటే చెడిపోతారు, ట్యాబులుంటే చెడిపోతారు, ల్యాప్టాప్లుంటే చెడిపోతారు. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి, మీ మనవళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదువులే చదవాలి, కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్ళకూడదు, ఇంగ్లీష్ చదవకూడదు, పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే, ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు తెలుగు భాష అంతరించిపోతుందట. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బళ్ళకే పోవాలి. ధర్మమేనా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రపంచంతో, ఇటువంటి రాజకీయాలతో ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఒకటే ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు మీరంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు.
నిన్నైతే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, ఇదే చంద్రబాబు నాయుడు, వీరంతా కూడా ఒకవైపునేమో జగన్ ఫోటో చూపిస్తారు, జగన్కు 10 తలకాయలు ఇట్లా ఉన్నట్టుగా చూపిస్తారు, చూపించి రాష్ట్రమంతా అప్పుల పాలు అయిపోయింది అని చెప్పి రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది అని అంటారు, మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి, ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఏమో 6 పథకాలు ఏంటని, 6 కాదు కదా ఆయన 6 పథకాల 6 గ్యారంటీలు అని చెప్పి ఆయన 6 గ్యారంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు, ఆయన చెబుతాడు, దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు. వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంటు, రైతులకు ఉచిత కరెంటు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా, జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది 3 ఎక్కువ.